కాకినాడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఒక ప్రేమ జంట హల్చల్ చేసింది. అయితే వధువు తరపు వాళ్ళు ఈ పెళ్లి వద్దని నిరాకరించారు. వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు, కాకపోతే వాళ్ళకు కల్లెదుటే వధువుని వరుడు కారులో తీసుకెళ్తుంటే వధువు తల్లిదండ్రులు బోర్న విలపించారు. మొత్తానికి కాకినాడ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద హల్చల్ నెలకొంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర చెప్పండి. థ్యాంక్ యూ సుమిత్ర. కాకినాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఒక వివాహ జంట హల్చల్ చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రేమ వివాహం చేసుకున్న జంటను ప్రేమ వివాహం అయిన తర్వాత వధువుకి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అడ్డుకోవడం జరిగింది. దీంతో కూడా అక్కడ కాస్త రసాబస కింద కూడా జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే వివాహం అయిన తర్వాత వధువుని తీసుకువెళ్తున్న వరుణ్ని కూడా అడ్డగించి మా కూతుర్ని మాకు పంపించాలని చెప్పేసి అక్కడ గొడవ వాతావరణం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే వరుడికి సంబంధించిన స్నేహితులు కావచ్చు, లేదంటే వరుడు బలవంతంగా కూడా అక్కడ ఉన్న తమ పిల్లని అదే తమ భార్యను కూడా బలవంతంగా తీసుకుని కారు ఎక్కించుకుని అక్కడ వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే ఇద్దరిది కూడా వరుడిది వచ్చి కాకినాడ, అదేవిధంగా వధువు వచ్చి ఈ రోడ్ల ప్రాంతంకి సంబంధించినగా కూడా ఇప్పుడు రిజిస్టర్ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. పూర్తిగా కూడా అక్కడ వధువుని బలవంతంగా తీసుకువెళ్తుంటే ఆ తల్లి రోధిస్తున్న రోధను చూసి అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, లేదంటే రిజిస్టర్ కార్యాలయం చుట్టుపక్కల ఉన్న ప్రజలు కావచ్చు, అందరూ కూడా కన్నీటి పర్వతం అయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. నవమాసాలు మోసి కనిపించిన తమ బిడ్డ కన్న తల్లి ఎదురుకుండానే వివాహం చేసుకుని తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని అలా వెళ్ళిపోవడంతో అక్కడ కన్నీటి పర్వతం అయింది. దానికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా బోరున విలిపిస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఉదయం అంటే ఇప్పటికే రిజిస్టర్ సంబంధించి అధికారులు వివాహం చేసిన అధికారులు కూడా సీవీఆర్ న్యూస్ అడిగి సమాచారం తెలుసుకుంది. పూర్తిగా వివరాల్లోకి వెళ్తే వీళ్ళు చట్ట ప్రకారమే మేజర్లు కాబట్టి వివాహం చేశామని చెప్పేసి రిజిస్టర్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. చట్ట ప్రకారంగా వివాహం అయింది, 30 రోజులు ముందుగానే కూడా ఒక నోటీస్ బోర్డులో పెట్టి అదేవిధంగా 40వ రోజు వచ్చి ఈ రోజు వివాహం చేసుకుని ఇద్దరు కూడా ఇద్దరు అంగీకారంగానే చేసుకున్నారని చెప్పేసి రిజిస్టర్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఇష్టం అంటే తల్లిదండ్రులకి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంపై కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకుని తల్లి కన్నతల్ని ఎదుర్కొండగానే బలవంతంగా కూడా వచ్చే మా ఇంటికి తీసుకువెళ్తానని చెప్పేసి తల్లిదండ్రులు కూడా బలవంతంగా తీసుకువెళ్తుండగా అక్కడ ఉన్న వరుడికి సంబంధించిన కొంతమంది స్నేహితులు కూడా బలవంతంగా ఆమెను కారు ఎక్కించుకుని తీసుకువెళ్తుంటే ఆ తల్లి పడిన బాధ వర్ణాతీతం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ సంఘటన స్థానికంగా కూడా చిన్న కలవరం రేపిందని కూడా మనకు తెలుస్తోంది సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర ఫర్ ద అప్డేట్స్. అమ్మా 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 అమ్మా